తమ సొంత భూమిని కబ్జా చేశారని, ఆ భూమిని తమకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ అధికారుల చుట్టూ తిరగలేమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట 80 సంవత్సరాల వృద్ధ దంపతులు బైఠాయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుకూరు మండలం కమలాపురం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 70లో ఉన్న 2 ఎకరాల భూమి 3 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన భట్ట శ్రీను 1 ఎకరం 3 గుంటలు ఇక వెంకటేశ్వరమ్మ 1 ఎకరం భూమిని ఆక్రమించారని వృద్ధ దంపతులు కంప్లీట్ బాబు చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. 4 సంవత్సరాలుగా మునుగురు తహసీల్దార్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా తమకు న్యాయం జరగకపోగా విఆర్ఓలు ఆర్ఐలు తమకు సహకరించకపోగా అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కోర్టు ద్వారా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని, తమ తాత ముత్తాతల నుంచి వంశపారపర్వంగా వచ్చిన ఈ ఆస్తి కబ్జాకు గురైందని ఎవరికి చెప్పినా న్యాయం జరగడం లేదని ఆ వృద్ధ దంపతులు అన్నారు. తమకు ప్రభుత్వమే న్యాయం జరిగే వరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటామని వారు అన్నారు. మా భూమి మా తాత సంపాదించిన భూమి, మా తాత సంపాదించిన భూమికి వాళ్ళకి మాకు ఏది సంబంధం లేదు. సంబంధం లేని విషయమో వాళ్ళు వస్తారు అడ్డు వస్తారు. మేము కంజలుకున్నాం, కంజలుకున్నా కూడా కంచి వీకేసి పత్తి వేసుకున్నారు. 4 సంవత్సరాల బట్టి కూడా నేను పత్తి వేసుకున్నా కూడా మరి వీకేసారు. ఇట్లా ఈ సీనన్ను కూడా మేము కొనుక్కున్నామంటారు. ఎవరి దగ్గర కొన్నాడు వాళ్ళని పిలిపించి దాన్ని అడగాల. మా భూమి కోర్టుకు పెట్టుకోమని అన్నారు. కోర్టుకు పెట్టుకున్నాం. కోర్టుకు పెట్టుకుంటే ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకుంటే ఓహో ఇది ఇండిషన్ ఆర్డర్ అని ఆర్ఐ గారు సార్ అన్నాడు. మీకే వస్తుంది, మీదే భూమి, మీ తాత మీద మీ పేరు మీదగానే ఉందని మధుకూర్ వెంకటేశ్వరుడు ఆగు ఎప్పుడొచ్చినా కూడా ఆగన్నాడు. ఆగు ఆగానే ఎంఆర్ఓ సార్ అన్నాడు వాళ్ళు మీరు వస్తేనే ఈ భూమి ఎవరికి వాళ్ళకి తీరుతుంది, లేకుండా ఎవరికి రాసామమ్మా ఎంఆర్ఓ సార్ అన్నాడు. ఏమి ఇచ్చారో ఏమి ఇచ్చారో నాకు తెలియదు. వాళ్ళకి ఫేస్బుక్ వచ్చిందని అన్నారు.